కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలంలో పలు గ్రామాల్లో గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ విజయ రామరాజు, శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామ్ తదితరులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం ద్వారా అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారికి ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మైపూర్ గౌరవ రెడ్డి గారికి, జేసీ డెవలప్మెంట్ గారికి, రూపాల్ రెడ్డి గారికి, వివిధ శాఖల్లో ఉన్న అధికారులకి, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి, అలాగే ఈ గ్రామంలో పనిచేస్తున్న సచివాలయం కానీ, ఆర్బీకే కానీ, అలాగే హెల్త్ క్లినిక్లో కానీ పనిచేస్తున్న సిబ్బందికి, సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చిన పార్టీ మిత్రులకి, గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ గ్రామానికి సంబంధించి వరకు రైతులకు ఏ విధంగా గ్రామం వరకు ఏదైతే అగ్రికల్చర్ అసిస్టెంట్ పరంగా అంటే మన మైదుకూరు కాన్స్టిట్యూన్సీ వరకు ముందుగా వ్యవసాయం మీద ఆధారపడే రైతులు ఎక్కువ, ఇండస్ట్రీస్ పరంగా కానీ ఉద్యోగరీత్యా కానీ తక్కువ ఉండడంతో కానీ ఇక్కడున్న వనరులు బట్టి రైతు ఆధారిత ప్రాంతంగా ఎక్కువ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఆర్బీకేస్ ఎక్కువ మనకి రావడం వలన రైతులకి ఖచ్చితంగా కూడా బెనిఫిట్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ మూడో కార్యక్రమంలో నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఈ హైవే మీద ఇంత దగ్గరగా ఊరికి ఇంత అందమైన భవనాలు నిర్మించి ఈ గ్రామానికి సంబంధించిన ఎటువంటి ఫెసిలిటీస్ కూడా, అది మీకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, మీ పిల్లల భవిష్యత్తు పరంగా కానీ, ఒక పెన్షన్ అప్లికేషన్ కానీ, ఒక ఆసరా కానీ, ఒక చేయూత కానీ, ఏవైనా ఈ గ్రామం వరకు ఇక్కడికే వచ్చి అప్లై చేసుకునే విధంగా వాళ్ళకు ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రైతులకి వాళ్ళకి ఫర్టిలైజర్ కావాలన్నా, సీడ్స్ కావాలన్నా, ఏమైనా బుక్ చేసుకోవాలంటే పక్కన ఒక ఆర్బీకే సెంటర్, అలాగే ఎటువంటి ఇబ్బందులున్నా మేము వ్యవసాయం చేస్తూ కూడా మాకు కొన్ని అంశాల మీద అవగాహన కొంచెం తెలియట్లేదు, కొన్ని సైంటిస్టులు కానీ వాళ్ళు కూడా కనుక తెలుసుకోవాలంటే కూడా ఆన్లైన్ పద్ధతిలో పంపించేందుకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇక్కడే ఉండడం, అలాగే ఏవైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలనుకున్న ఎక్స్టెన్షన్ సర్వీసెస్ను కూడా మన ఆర్బీకే ద్వారా పంపించడం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల్లో అందరం మనం చూసాం ఈ కోవిడ్ బారిన పడి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇక్కడున్న అందరిలో కూడా కొంతవరకు ఏదో విధంగా కుటుంబ సభ్యుల పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని ఇబ్బంది పడిన వాస్తవాలు చూస్తే ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చింది. అంటే ఖచ్చితంగా కోవిడ్ని సమగ్రంగా మనము ఎదుర్కోగలిగామనే దానికి గుర్తింపు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందంటే ఖచ్చితంగా దానికి విలేజ్